చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చెదను. జనములలో నుండి మిమ్మును వేరుపరచిన మీ దేవుడైన యెహోవాను నేనే. లేవియ కాండము 20:24. ఇస్రాయేలీలు 100 సంవత్సరాలుగా బానిసత్వంలో ఉన్నారు. అది కేవలం తగినంత జీవితమే. వారు కేవలం మనుగడలో ఉంటూ గడుపుచున్నారు. అయితే దేవుడు వారిని బానిసత్వం నుండి బయటకు తీసుకువచ్చి అరణ్య మార్గంలో వారు వెళ్ళుచుండగా వారి అవసరాలు సరఫరా చేయబడ్డాయి. కానీ అదనంగా ఏమీ లేదు. దేవుడు చివరికి వాగ్దాన దేశంలోకి తీసుకువెళ్ళారు. అది సమృద్ధి అయిన భూమి, ఆహార నిల్వలు పుష్కలంగా ఉండే దేశము. దీనిని పాలు తేనెలు ప్రవహించే దేశము అని పిలుస్తారు. ప్రవహించడం అంటే అది ఆగిపోనిది, దాని సమృద్ధి ఎప్పుడు తరిగిపోదు. అక్కడికే దేవుడు నిన్ను తీసుకెళ్తున్నారు. ఇప్పుడు చాలీ చాలని లేదా సరాసరిగా ఉండే భూమిలో నీవు ఉండవచ్చు. చింతపడకు, దేవుడు నిన్ను గూర్చి మర్చిపోలేదు. ఆయన అవి కొన్ని కాలంలో మాత్రమే నీ నిరీక్షణను మొదలవద్దు, నీవు వాటి గుండా మాత్రమే ప్రయాణిస్తున్నావు అని అంటున్నారు. దేవుడు నీ కోసం వాగ్దాన భూమిని కలిగి ఉన్నారు. ఆయన సమృద్ధితో ఉన్న స్థలాన్ని కలిగి ఉన్నారు. అక్కడ నిరంతర ప్రవాహం ఉన్నట్లు నీవు నిరంతరము పుష్కలంగా ఉంటావు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, మీరు ఎల్షదాయ్, సమృద్ధి గల దేవుడవని వందనములు. నేను ఇప్పుడు ఉన్న స్థలమును బట్టి ధన్యవాదాలు, కానీ నేను నా నిరీక్షణను వదలటం లేదు. మీరు నన్ను పొంగి పొర్లుతున్న జీవితంలోనికి మరియు తగినంత కంటే ఎక్కువ ఉన్న భూమికి తీసుకురాబోతున్నారని నేను నమ్ముచు యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.